రిపబ్లిక్ మూవీ అని చెప్పుకోవచ్చండి. అంటే దేవగట్ట గారు ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించడంలో ఒక్క అడుగు కూడా వెనకలేదు అని చెప్పుకోవచ్చండి. వాస్ లైక్ ఎ గుడ్ టు వాచ్ దిస్ మూవీ. అండ్ యునో రీసెంట్ గా మనం చూస్తున్నాం ప్రస్తుతం జరుగుతున్న పొలిటికల్ ఏదైతే ఉందో సేమ్ ఆ పొలిటికల్ థ్రిల్లర్ ని స్క్రీన్ మీద చూస్తుంటే అనిపించింది. ఇట్ వాస్ గుడ్. కొంచెం క్లైమాక్స్ అనేది కొంచెం బాధాకరం, మిగతాదంతా కూడా ఇట్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేటింగ్ మూవీ అండి. అంటే మనం ప్రశ్నించుకోవాలి సుమారు. సో అదే ఉంది అంటే ఏ ప్రభుత్వాన్ని పాయింట్అవుట్ చేసి చెప్పింది ఏం లేదు. ప్రజెంట్ జరుగుతున్న ఒక ఇన్సిడెంట్స్ అంతే, బయట ఉన్న ఇన్సిడెంట్ కొన్ని బేస్ చేసుకొని ఒక జెన్యున్ పాయింట్ చూపించాడు అంతే. మనలో చైతన్యరావు అని సినిమా చూసి శివగామి కాదు సునామి, శివగామి కాదు సునామి ఎదగా తీస్తారండి పర్ఫార్మెన్స్. ఏం సినిమా అండి ఇది? రిపబ్లిక్ ఎప్పుడో జనవరి 26 కాదు, ఈ రోజు వచ్చింది థియేటర్ కి అన్న అన్నా ఇంటి కొట్టావన్నా నువ్వు రగాలి, నువ్వు రావాలి. ఇప్పటివరకు బ్రో నేను చాలా ప్రాబ్లమ్ రివ్యూస్ చెప్పాను కానీ సీరియస్లీ లాస్ట్ లో ఒక సీన్ ఉంటుంది నిజంగా చాలా సినిమాలు ఒక 10 ఇయర్స్ నుంచి ఇలాంటి క్లైమాక్స్ మీరు చూడదు. నిజంగా సీరియస్ గా చెప్తున్నాను, జన్యున్ గా ఏదో చెప్తున్నాను పబ్లిక్ కాదు నిజంగా గాయస్ అన్నా నువ్వు రగాలి రగాలి చూడాలి సినిమా ఇంటి కొట్టావు నువ్వు శివగామి గారు పాప ఏ పర్ఫార్మెన్స్ అలాంటి పిల్లలు ఎవరు ఉండరు శివగామి చెప్పాను కదా చెప్పండి ఏమన్నా క్వశ్చన్స్ వద్దు వద్దు నన్ను లాగొద్దు నన్ను లాగొద్దు అన్నా నేను చూస్తాడు నా రివ్యూ చూడండి నన్ను నేను చూస్తూ అన్నా నువ్వు రా అన్న కలిసి నువ్వు రా అన్న అన్న నువ్వు ఎలాగైనా మంచి ఇంటి కొట్టావు అన్న. ఇది సినిమా ఎన్నో సినిమాలు అంతా పోతాయి, ఇది మన గుండెల్లో ఉండే సినిమా, మన కోసం తీసాడు సినిమా రిపబ్లిక్. నిజంగా సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్ చూడలేదు, నిజాన్ని నిజాయితీగా చెప్పారు నిజాన్ని. ఇది ఒక 19 తుప్పు నేను చెప్పాను నిప్పు నిప్పు. ఎవరికైనా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎన్ని డౌట్ చెప్పండి. పవన్ కళ్యాణ్ ఆయన గురించి మోసానికి దయచేసి చిన్నవాడిని పెద్ద మనిషితో వదిలేస్తారని కోరుకుంటున్నాను. చెప్పేది లేదన్న, ఇక్కడ రివ్యూలు వేస్ట్ లోపలికెళ్ళండి అన్నా. ప్రజాస్వామ్యం కోసం చెప్పే సినిమా అంట ఇది, ఎక్కడ చూసుండ్రు బాహుబలి తాత అన్న కలిసి గారు ఇది హిట్ సినిమా, ఇదే సూపర్ సినిమా అన్న ట్రిప్పు స్టార్ చెప్పారు ఇప్పుడే అన్న. చెప్పండి అన్న ఏ క్వశ్చన్ ఉన్నాయి చెప్పండి. జగన్ గవర్నమెంట్ అప్పటి వరకు చూసే సినిమా వేరు, క్లైమాక్స్ సినిమా వేరే అన్న. జగవంత్ బాబు గారు ఏం చూడండి కన్నీ నీళ్ళు వస్తాయి అన్న. నిజంగా అందరూ సినిమా చూడండి హిట్ సినిమా ఇదేంటి సినిమా ఏంటి రిపబ్లిక్ సినిమా చూసాను ఇప్పుడే చాలా బాగుంది. చెప్పండి ఎమోషన్ చెప్పండి. అయ్యా సమాజం గురించి ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మన దేశం గురించి ఏంటి? రిపబ్లిక్ అంటే ఏంటి? పొలిటికల్ వ్యవస్థ ఎలా ఉంది? జ్యుడిషియర్ వ్యవస్థ ఎలా ఉంది? ఇంకా ఐఎస్ వేల్ ఎలా ఉంది? మొత్తం తెలుసుకోవాలంటే సినిమా గురించి అంటే చాలా బాగుంది. డైలాగులు మాత్రం మొత్తం అయిపోయా, డైలాగ్ అయితే ఉంది చాలా బాగుంది, నాకు నచ్చింది. ప్రభుత్వాలు మారితే కొత్త గుండాలు వస్తారే కానీ పాత గుండాలు పక్క పోతారు, కొత్త గుండాలు వస్తారు కానీ గుండాయిజం మాత్రం ఉంటానే ఉంటుంది అనే డైలాగ్ చెప్పాడు. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంకా ఇలాంటి డైలాగ్ చాలా ఉన్నాయి సినిమాలో. అమ్మకృష్ణ గారి యాక్టింగ్ గురించి మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి. ఒకప్పుడు మనం నీలంబరి క్యారెక్టర్ చూసాం దాని తర్వాత బాహుబలిలో, దాని తర్వాత అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట, అంత బాగుంది క్యారెక్టర్. సినిమాలో హీరో హీరోకి ఆపోజిట్ గా హీరో హీరోకి మించి అనమాట అని చెప్పుకోవచ్చు కూడా. ఒకనొక సిచ్యువేషన్ అంత బాగుంది క్యారెక్టర్.
సాయిధరం తేజ్ కూడా యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. అంటే మంచి మంచి పాయింట్స్ అనే ఉన్నాయన్నమాట దీంట్లో చెప్పాలంటే. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ఏమైనా సీన్స్ ఉన్నాయి సినిమాలో? జగన్ ప్రభుత్వం అనే కాదు బ్రో, లైక్ ఈ న్యాయ వ్యవస్థ సరిగ్గా లేని ప్రభుత్వం కావచ్చు, లేకపోతే యాక్చువల్లీ అంత వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటారు కదా, ఏ ప్రభుత్వం అయినా ప్రశ్నించే చాలా ఉన్నాయన్నమాట. అంటే లైక్ రూల్ ఆఫ్ లా గురించి వీటి గురించి అంత నిజంగా మంచి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది. సీరియస్ గా చెప్పాలంటే రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ అప్పుడు అంటే జగపతి బాబు క్యారెక్టర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్. రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ అయితే పక్క నెగిటివ్ అనమాట, ఒక మంచి క్రూక్డ్ పొలిటీషియన్ అనొచ్చు. సాయిధరం తేజ్ క్యారెక్టర్ అయితే ఒక మంచి ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. అంటే రమ్యకృష్ణ గారి డైలాగ్స్ కూడా ఈ మూవీలో ఎట్లుంటాయంటే ఇప్పుడు చాలా సీరియస్లీ, అంటే కొన్ని డైలాగ్స్ ఏంటంటే లైక్ మన దేశంలో ఇండి జనాలకు వచ్చేసి లైక్ ఎడ్యుకేషన్ గురించి కానీ లేకపోతే డెవలప్మెంట్ గురించి కానీ మెడికల్ గురించి కానీ సేఫ్టీ గురించి కానీ వాళ్ళకి ఏం అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిందంతా ఏంటంటే కులాలు గురించి చర్చలు మతాల గురించి చర్చలు వాళ్ళకి ఇదే కావాలా, వారే ఉద్దేశం వాళ్ళకు